నమస్తే. ఇప్పుడు ఇంకా అమరావతిలో మెటా సేవలు ప్రారంభం కాబోతున్నాయి. త్వరలో ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ ద్వారా మనం వినియోగించుకోవచ్చు. ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే జగదేవ్ గారు. నమస్తే. జోకర్స్బర్గ్ గారి మెటా డేటా ద్వారా ప్రభుత్వ సేవలు మనం అందుకోబోతున్నామని ఒక వార్త వచ్చింది. అంటే రానున్న రోజుల్లో మెటా డేటా ద్వారా ఏ ప్రభుత్వ సేవలు మొత్తం మనం వినియోగించుకోవచ్చు, ఏది ఏదైనా ఉన్నా కూడా దాని ద్వారా మనం చేసుకోవచ్చు అని వార్త వస్తుంది. ఈ విజయం వెనక లోకేష్ గారు ఉన్నారని కూడా మనకు తెలుసు. ఇవన్నింటిని చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ముందుకు సాగుతుంది, ఏ రకంగా ముందుకు దూసుకెళ్తుంది అనే విషయం మనం తెలుస్తుంది. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? వాస్తవానికి ఇప్పుడంతా డిజిటల్ రంగం అయిపోయింది. డిజిటలైజేషన్ ఎంత ముందుకు వచ్చేసిందంటే, ఆ మధ్యన ఒక 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో వచ్చి వాళ్ళు రూరల్ ఏరియాస్కి వెళ్ళారంట. అక్కడ కూడా రోడ్ సైడ్ కూరగాయలు పళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఇట్లా ఫోన్పే గూగుల్ పే చేయడం చేసి ఆ వచ్చిన వరల్డ్ బ్యాంక్ ఒక అదే పల్లీలు చెనక్కాయలు ఉంటారు కదా, అవే కొని ఎట్లా పే చేయాలంటే అట్లా క్యూఆర్ కోడ్ చూపించారంట, అవాకేయారంట. సో ఇండియాలో ఆల్మోస్ట్ డిజిటలైజేషన్కి దగ్గరలో, కంప్లీట్ డిజిటలైజేషన్ దగ్గరలో ఉంది. అవును. సో ఇది బాబు గారి హయాం నుంచి కూడా ఆయన ఆల్మోస్ట్ 2004 ముందు మాట చెప్తున్నాను నేను. 99 రెండోసారి సీఎం అయినప్పుడు ఆయన సాబే టవర్స్ ఇవన్నీ హడావడినప్పుడు బిల్ క్లింటన్ కదా వచ్చారు, ఆయన వచ్చినప్పుడు కూడా లేదా బిల్ గేట్స్ వచ్చినప్పుడు కూడా కొంతమంది ఎట్లాగా లేబర్ పీపుల్ వచ్చారు, వచ్చి వాళ్ళతో వీళ్ళు ఈయన ఈ ప్రెసిడెంట్ చిట్చాట్ అయినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఎట్లా మాట్లాడారంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, రాకపోయినా బట్ సార్ మస్తు ట్రాఫిక్ అందుకే లేట్ అయింది. సో ట్రాఫిక్ లేటు ఆ వర్డ్స్ అయితే కన్వే అవుతున్నాయి. సో అప్పుడే వాళ్ళు అడిగారంట, ఏంటి ఎట్లా అంటే, లేదు మేము ఇట్లా డిజిటలైజేషన్ కోసం ఇప్పటి నుంచే తాపత్రయపడుతున్నాం, అప్పటికి ఇంకా ఐటీ అంటే ఏంటో తెలియని రోజుల్లో కూడా ఐటీ కోసం చదువుకునే అవకాశాలు కల్పిస్తే ఇక్కడ బాగా వృద్ధి చెందుతుందని చెప్పడం, అప్పటి నుంచి ఆ పంథం ఆయనది అలాగే కొనసాగుతుంది. 2014 బైఫర్కేట్ అయిపోయిన తర్వాత కూడా ఈయన ఎమ్మెల్సీ ద్వారా లోకేష్ గారికి ఐటీ మినిస్టర్గా చేయడం, అప్పుడు కూడా ఆయన చాలామంది ఫారినర్స్తో కలవడం ఇవన్నీ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎంత డిజిటలైజేషన్లో కూడా ఇప్పుడు సోకాల్డ్ కార్పొరేట్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ లేదంటే ఇతర సేవల కంపెనీలు కానీ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్తో మీకు చిట్చాట్ చేయొచ్చని అడుగుతారు. వాట్సాప్ నెంబర్ మనం హాయ్ సోన్ సోన్ పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు, లేదా దానికి ఒక కోడింగ్ సిస్టమ్ ఉంటుంది, ఒకటైతే ఈ క్వశ్చన్, రెండైతే ఈ క్వశ్చన్, ఏదో టైప్ చేయండి, టైప్ చేసి రిప్లై ఇవ్వండి అని. సో ఇవి జస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇవి ఇట్లా ఒక కొన్ని కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా ఇవి స్టార్ట్ చేశాయి. ఇప్పుడు అది మన ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించి కూడా ప్రజలకి ప్రభుత్వంకి కన్వే ఉండేలాగా, కంఫర్ట్గా ఉండేలాగా, కన్వే చేసేలాగా వాట్సాప్ను ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది అనేది ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన. సో బాబు గారు అంటేనే డిజిటలైజేషన్ కాబట్టి లోకేష్ గారు దానికి సంబంధించి ట్రై చేసి ఢిల్లీలో మెటా అదే ఫేస్బుక్ తర్వాత వాట్సాప్ వాళ్ళే టేకౌట్ చేశారు కాబట్టి మెటా ప్రతినిధులతో కలవడం మాట్లాడటం వాళ్ళు యాక్సెప్ట్ చేశారంట. ఎలా అయితే కార్పొరేట్ కంపెనీలకు కొన్ని రకాల సేవలు అందిస్తున్నారో కస్టమర్ కేర్ సేవలు, సో ఇక్కడ ప్రజలకి సేవలు అందించడానికి ఇది కూడా లోకేష్ గారు ముందు నుంచి కూడా దీని మీద ఎందుకు దృష్టి పెట్టి ప్రభుత్వం వచ్చిన 3 నెలల నుంచి ప్రయత్నిస్తే ఇప్పటికి అయ్యింది. ఆయన 3 నెలల టైం పెద్ద డ్యూరేషన్ కాదు, బట్ ఆయన ఇంకా త్వరగా అవ్వాలనుకున్నాడట. ఎందుకు, ఆయన పాదయాత్రకు వెళ్ళినప్పుడు చాలామంది ఎక్కువ సమస్యలు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఉద్యోగం గురించి చెప్పారు, యువత ఖాళీగా ఉన్నాము. రెండోది ఏంటంటే ఆ ఉద్యోగంకి వెళ్ళాలంటే అన్న నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారన్న, అన్న నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారన్న, అన్న నాకు నేటివిటీ సర్టిఫికేట్ అడుగుతున్నారన్న, ఈ ప్రపోజల్స్ ఎక్కువ వచ్చాయట. ఇవి రావాలంటే ఆ సెక్రటరియట్ ఆ సచివాలయ చుట్టూ తిరగడం, ఎంఆర్ఓ చుట్టూ తిరగడము, ఈ వాలంటీర్లు ఉండే వాళ్ళంటే వీళ్ళకి ఎంతో కొంత మాకు పని ఉంది వీళ్ళు వెళ్ళకపోవడము, వీళ్ళకి మళ్ళీ బతిమాలుకోవడం, వీళ్ళకి ఎంతో కొంత చదివించుకోవడం, ఇవన్నీ అవుతున్నాయంట. సో అలా కాకుండా ప్రభుత్వం తరఫున ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాగా, సో దానికి సంబంధించి ఏవే డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పుడు కలవాలి, ఏ సచివాలయమా లేదంటే ఏ గవర్నమెంట్ ఆఫీసా లేదా ఏ తహసీల్దార్ ఆఫీస్కి పలానా రోజు పలానా దగ్గర కలవాలి ఏంటి ఇస్తే మీకు దొరుకుతుంది, లేదా ఇది ఫిల్ చేస్తే మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఇచ్చేసేలాగా వాట్స్ మెటాతో మాట్లాడుకున్నారు.
సో ఇప్పుడు వాట్సప్ చాలా అడ్వాన్స్ అయిపోయింది, దాంట్లో ఏ ఇంప్లిమెంట్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా. ఒకప్పుడు వాట్సాప్లో మనం సెర్చ్ చేయాలంటే కేవలం వాట్సాప్లో ఉన్న చాటింగ్, వాట్సాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే సెర్చ్ చేయగలరు. ఇప్పుడు ఆ మెటా వాళ్ళతో మిక్స్ అయిన తర్వాత అక్కడ ఏ అని ఒక రౌండ్ గ్లోబ్ ఒకటి తిరుగుతూ ఉంటుంది, సర్కిల్ ఒకటి. సో దాని ద్వారా సెర్చ్ చేసి అన్ని తీసుకోవచ్చు. వాట్సాప్ పేమెంట్ ఆప్షన్స్ లో కూడా వచ్చాడు ఆయన ఈ ఏ అవ్వక ముందు. సో ఇట్లా అన్ని రకాల సేవలు చేసినప్పుడు ఇదే పొద్దున ఫలానా నేటివిటీ సర్టిఫికెట్కి ఒక 30 రూపాయలు చలాన తీయాలి, లేదా ఒక 50 రూపాయలు చలాన తీయాలనుకోండి, త్రూ వాట్సాప్ ద్వారా పేమెంట్ కూడా చేసేసి దాని ద్వారా మనకు వచ్చేసేలా కూడా చేయాలని ప్రపోజల్ ఉంది. అది కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికైతే చిట్ చాట్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మాత్రం ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేసేలాగా ఏపీ ప్రభుత్వము టైప్ విత్ మెటా. సో అది కాన్సెప్ట్ మంచిదే కదా. అసలు ఫస్ట్ ఇప్పుడు ఈ సేవ ఉన్నాయి, ఫస్ట్ ఈ సేవ కదా బాబుగారు, ఈ సేవ తర్వాత దాన్ని మీ సేవగా మార్చారు. ఆయన ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఒక బ్యాంకులు తలమించేది, భలే ఉండేది, కలకలాడుతుండేది. కౌంటర్లు ఒక 4-5 ఉండేవి, పెద్ద పెద్ద ఈ సేవలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మేజర్ సిటీస్ లో వరుసగా ఒక 10-15 కౌంటర్లు ఉండేవి, ఒక్కొక్క కౌంటర్ ఒక్కొక్కటి ఉండేది, ఫుల్ బిజీగా ఉండేది. ఆ తర్వాత అలాగ దాన్ని కొన్ని ప్రభుత్వాలు తీయకుండా ఉంచడం, దాన్ని మీ సేవగా మార్చడం, పెద్దగా పట్టించుకోకపోవడం, దానికి ఫండ్స్ కేటాయించకపోవడం, వాళ్ళు కూడా థర్డ్ పార్టీ కింద శాలరీస్ ఇవ్వడం, అక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా సరైన ఇంట్రెస్ట్ చూపించకపోవడం, మెల్లమెల్లగా కొద్దిగా అది కలకలాడడం తగ్గింది. ఒక విధంగా ఇప్పటికీ నడుస్తుందంటే బికాస్ ఆఫ్ బాబు గారి హయాంలో వచ్చిన ఈ సేవలే కదా. సో ఇది కూడా వాట్సాప్ని ఇలా చేస్తే డిజిటలైజేషన్ చేయడం వల్ల మీ సేవ ఈ సేవ లాంటి కూడా తగ్గించుకుంటూ ఎవరి దగ్గరికి చేయి చాపకుండా ఎవరికి ఏమి ఇవ్వకుండా చేసుకునేలాగా ఈ వాట్సాప్తో సేవలు వినియోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మంచిదే, డిజిటలైజేషన్ అవ్వడంలో త్వరితగతిలో ఇవాళ ఇంటర్నెట్ లేని గ్రామం ఏదని చెప్పండి, ఇంకా పవర్ లేని గ్రామాలు ఉన్నాయి. ఫైబర్ నెట్ కూడా తీసుకొచ్చింది బాబు గారే కదా. ఎగ్జాక్ట్లీ, ప్రభుత్వం తరపున ఫైబర్ నెట్ టీవీ 250 రూపాయలకి సుమారుగా ఒక 200 ఛానల్స్ వచ్చే టీవీ ప్లస్ నెట్ దానితో ఒక ల్యాండ్ లైన్, ఇన్ని ఎవరు ఇస్తారు చెప్పండి? ప్రపోజల్ కూడా ఈయన తీసుకొచ్చింది. ఆ ప్రపోజల్ ఎస్ ఈయన తీసుకొచ్చింది. కాకపోతే నెక్స్ట్ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం నీరుగాచిలా చేసేసి ముందుకు కొనసాగలేదు. పెంచారు. సో అట్లాగా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు బాగుంటాయి, కానీ అప్పుడు కాలికి ఎక్కదో లేదంటే అర్థం కాదో తెలియదు. ఆ తర్వాత మా కరెక్టే కదా, ఈయన అప్పుడే 10 ఏళ్ళ కిందటే స్టార్ట్ చేశాడే అని అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆయన వీళ్ళలాగా మిగతా వాళ్ళలాగా బీటెక్లు టెక్నాలజీలు ఎంటెక్లు చేయకపోవచ్చు, కానీ ఆయన సొసైటీని చదివేశాడు. ఆయన ఒక గ్రేట్ ఫైనాన్షియర్ ఎకనమిస్ట్, ద గ్రేట్ ఎకనమిస్ట్గా ఆయన రాబోయే రోజుల్లో దేనికి ఎక్కువగా భవిష్యత్తు ఉంటుంది, దేనికి జస్ట్ ఊతమిస్తే పరుగులు పెడుతుంది అనేది ఎస్టిమేట్ చేయడం అనేది కూడా గొప్ప విషయం. ఇప్పుడు సోకాల్డ్ బిజినెస్ మ్యాన్లు కూడా సక్సెస్ అయ్యేది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఏది ఎక్కువ దొరుకుతుందో అక్కడ బిజినెస్ చేయలేము, అక్కడ ఏది దొరకదో అది చేది చేస్తే కదా బిజినెస్. సో అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో ఫలితాలు. ఇప్పుడు ఇంతకుముందే అన్స్టాపబుల్ ప్రోమో కూడా చూశాను బాలయ్య బాబు అడిగిన దానికి. ఒకప్పుడు ఆయన థింక్ గ్లోబల్లీ వర్క్ లోకల్లీ అనేవారంట, అంటే గ్లోబల్గా థింక్ చేయాలి బట్ మన కోసం వచ్చే లోకల్గానే వర్క్ చేయాలని. ఇప్పుడు నేను దాన్ని మార్చేశాను, థింక్ గ్లోబల్లీ వర్క్ ఆల్సో గ్లోబల్లీ అని. అంటే అంత వైడ్గా ఆలోచిస్తూనే గ్లోబల్కి ఉపయోగపడే వర్క్ చేయాలి అని ఆయన నినాదం. సో అంటే ఈ రాజకీయాల పరంగా విషయం కాసేపు పక్కన పెడితే ఈ మోటివేషన్, ఈ థింకింగ్, ఆలోచన శక్తి, ఆలోచన విధానం ఒక్కసారి ఎంతమందిలో మార్పు తీసుకొస్తుందండి? 100 మందిలో ఒకటి మార్పు వచ్చినా సూపర్ ఉంటుంది కదా. గ్రామంలో ఒక్కడే బాగా చదివి క్లిక్ అయ్యాడు, గ్రామం రూపురేఖలు మారిపోతాయి కదా, ఎంత అద్భుతంగా ఇన్స్పిరేషన్. సో చూద్దాం, ఇంకా మెటా మీరు అన్నట్టు వాట్సాప్ సేవలు అందుబాటులోకి వస్తే మరొక లెవెల్ ఆంధ్రప్రదేశ్ని చూస్తాం మనం. అది ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.